వస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న కొండా విజయ్ జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ జన్మదిన వేడుకలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ 9:30 అవుతూ ఉంది, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కొండా విజయ్కి శుభాకాంక్షలు చెప్పేందుకు ఇప్పటికీ వస్తూ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మొన్న ముందుగా నమస్తే, మీకు జన్మదిన శుభాకాంక్షలు. సో చాలా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా కొండా విజయ్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఈరోజు మీ జన్మదినం సందర్భంగా నేను చూశాను, చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలావిడి వరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేశారు. ఈ అభిమానాన్ని ఎట్లా చూస్తారు? అంటే యాక్చువల్గా అభిమానం కాదు, ఫస్ట్ నాకు వాళ్ళంటే అభిమానం, నాపైన వాళ్ళకి అభిమానం కాదు, వాళ్ళంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే నేను 9 ఇయర్స్ బ్యాక్ హోప్ ఫౌండేషన్ 2016లో ఎస్టాబ్లిష్ చేశాను. నాకేంటంటే నా మెంటాలిటీ ఏంటంటే పబ్లిక్తో నేను అభిమానంగా ఉండాలన్నమాట. అదే అభిమానం వాళ్ళకి నేను చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు చూపించడం అనేది నా అదృష్టంగానే భావిస్తున్నాను. అలాగని చెప్పేసి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా హోప్ అంటే జన్మదిన వేడుకలు అని అనకుండా నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. దీంతో ఏంటంటే చాలామంది మనకు రక్తదానం అందించడము, తిరిగి మనకి వివిధ అంటే ప్రమాదాల్లో గాయపడిన వారికి, జీవన్ మరణంతో పోరాడే వారికి రక్తదానంతో మనము తిరిగి వాళ్ళకు ఒకటి కొత్త జీవితం ప్రసాదించేలో భాగంగా రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో మేరకు అందరూ తెలిసిన వాళ్ళందరూ రావడము, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడము. ఈరోజు కూడా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 102 పీపుల్ ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 102 మంది ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇంత అభిమానం ప్రజల్లో నేను బిల్డ్ చేసుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రక్తదాన శిబిరం గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. నిన్న మధ్యాహ్నం అనుకుంటా మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, రేపు రక్తదాన శిబిరం అని. పెద్దగా పబ్లిసిటీ లేదు. నేను కూడా 7 సంవత్సరాలుగా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల బర్త్డేలు కూడా కవర్ చేశాను. ఒక 50-60 యూనిట్ల రక్తం వస్తేనే అది ఒక పెద్ద ప్రోగ్రాం లాగా అనిపిస్తుంది. ఈరోజు సుమారు 100 దాటిపోయింది. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మీ మీద అభిమానమే కానివ్వండి, ఎందుకో ఈరోజు పూనుకొని రక్తదానం చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? యాక్చువల్గా నేను ఈ బర్త్డే ప్రోగ్రామ్స్ అనేది 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ 2 ఇయర్స్ మామూలు చేసిన, మిగతా తర్వాత కాలంలో నేను ప్రతి సంవత్సరం జన్మదినం పురస్కరించుకొని రక్తదానమే నిర్వహిస్తున్నాను. నా దగ్గరికి ఎవరన్నా ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళకి నేను చేసిన వాళ్ళు నా వాళ్ళతో నేను కోరడం ఏంటంటే, మీరు నేను రక్తదానం ఏర్పాటు చేసిన రోజు మీరు ముందుకు వచ్చి రక్తదానం అందిస్తే దాంతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని మోటివేట్ చేశాను. బట్ ఈ ఇయర్ అయితే అంత ప్లాన్ లేదు. బట్ అందరూ చాలామంది అన్న ఇట్లాగూ బర్త్డే ఉంది కదా మనం చేద్దాం అంటే ఇంకా సరే. అందుకనే నిన్న ఒక 2 డేస్ ఆల్మోస్ట్ 48 అవర్స్ అయిందంతే డిసిషన్ తీసుకొని. బట్ ఇంత రెస్పాన్స్ రావడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. మినిమం 250 పీపుల్ దగ్గర తీసుకొని మనం ఒక మంచి క్యాంప్ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మా టీంతో ముందుకు సాగుతుందని. మీ జన్మదినం సందర్భంగా చాలామందికి ప్రాణదానం చేయగలిగిన వాళ్ళు అయ్యారు ఈరోజు, ఎందుకంటే చాలామంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. చాలామందికి తెలియదన్నా, గర్భిణీ స్త్రీలు రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు, ఈవెన్ గాయపడిన వాళ్ళు కానివ్వండి, రోడ్డు ప్రమాదాల్లో బ్లడ్ని మనం తయారు చేయలేము. ఏదైనా డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ బ్లడ్ని తయారు చేయలేము. సో రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఉండబోతూ ఉన్నాయా? తప్పకుండా. ఇప్పుడు మామూలుగా నా ఎవ్రీ ఇయర్ అయితే నాది ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం నుండి ఇయర్కి 2 టైమ్స్ అన్న ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి ఒక 6 మంత్స్కి ఒకసారి రక్తం ఇవ్వచ్చు అనేది అందరికి తెలిసిన విషయమే. అలా మనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అంటే యూత్ అనేది అంటే వాళ్ళు ఇన్షియేటివ్గా వాళ్ళే అనుకుని ఇస్తామన్నా అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఇప్పుడు సెప్టెంబర్ కదా, ఒక 6 మంత్స్ గ్యాప్ అంటే మనకు మార్చ్ ఏప్రిల్ మేలో మళ్ళీ సెప్టెంబర్లో అలా ప్లాన్ చేద్దామని చెప్పేసి, దానికి పర్ఫెక్ట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈరోజు నేను ఒక సన్నివేశాన్ని చూశాను, ఉదయం నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ జన్మదిన వేడుకలు. ఒక చిన్న బాబు ఒక పార్సిల్ తీసుకొని తను దాచుకున్న డబ్బులతో మీకు ఒక గిఫ్ట్ కొనుక్కొని వచ్చి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆ గిఫ్ట్? చాలా చక్కగా వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఇస్తుంటే నేనే షాక్ అయిపోయాను. నేను అడిగాను అబ్బాయిని, నా డబ్బులతో తెచ్చుకున్నాను అన్నంటే అభిమానం అని చెప్పి. ఎట్లా సంపాదించగలుగుతున్నారు ఇంత అభిమానాన్ని? మన హోప్ ఫౌండేషన్ మరి ప్రతి వారం గత 96 వారాలుగా మనము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే ఇంకా పబ్లిక్ మన దగ్గరికి హోప్ ఫౌండేషన్ సరే ఎంతో కొంత అన్న దగ్గరికి వెళ్తే భరోసా
సరే మనం అనుకున్నంత కాకుండా ఎంతో కొంత మనకు సపోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి లాస్ట్ టైం మనము ఏదో అర్జెంట్ లాస్ట్ డేట్ ఉంది, లాస్ట్ టూ డేస్ ఉంది, ఏదో ఫీజు కావాలి అని చెప్పేసి వాళ్ళు జెన్యున్గా అనిపించారు. అప్పుడే అనుకోకుండా మనకు భగవంతుడు కల్పించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేసాం. అబ్బాయి రెగ్యులర్ స్కూల్కి వెళ్తుంటాడు, ఎవ్రీ సాటర్డే వస్తుంటే ఇలా వెళ్తున్నావు మా చదువుకుంటున్నావా బాగున్నావా మంచిగా చదువుకోవాలి ఫ్యూచర్ చదువుతూనే ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటే అబ్బాయిగా మనకు ఫ్యాన్ అయిపోయాడు. అట్లాగే అదే నడుస్తుంది. చాలా అన్నదాన కార్యక్రమాలే కానివ్వండి, చాలామందికి తెలియని విషయం, చాలామంది పేద విద్యార్థులు మీ దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళ స్కూళ్ళు కానివ్వండి, కాలేజీల్లో మీరు మాట్లాడి కన్సెషన్ ఇప్పించడంతో పాటు ఎవరికైనా ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నారు. ఇవి పెద్దగా పేపర్లోనా లేకపోతే మీ సోషల్ మీడియాలో కూడా బయటికి రాని పరిస్థితి. ఈరోజు వాళ్ళంతా వచ్చి మీకు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. అంటే మనకి అదే ప్రతి యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ డైలీ ఒకటి ఉంటుంది మనది, ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది. సరే భగవంతుడు ఇంకా మనకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ కల్పిస్తే ఇంకా చేసుకుందాం, అంటే సర్వీసే చేయాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన. ఆలోచనతోటే ముందుకు సాగుతూ మా కుటుంబ సభ్యుల సపోర్ట్తో, దేవుడి బ్లెస్సింగ్స్తో, మా అమ్మ నాన్న సపోర్ట్తో ఖచ్చితంగా ఒక రేంజ్కి తీసుకెళ్లాలని ఉంది ఆలోచన. సర్వీస్ హోప్ ఫౌండేషన్ కింద క్యాప్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, మేము డొనేషన్లు తీసుకోము తీసుకోబడవు అని చెప్పి. సో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏదన్నా ఒక పని తీసుకున్నామంటే కొంత డబ్బుతో కూడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఇంత శక్తి కొండ విజయ్కి ఎట్లా వస్తుంది? బాగుంటుందేలా అందరితో పాటు ఇవాళ అంటే మొన్నటి వరకు మీకు తెలిసిందే హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ అనేది చలో కష్టపడ్డ వాళ్ళకి కొందరికి ఎంతోమంది. నేను అలాంటి రియల్ ఎస్టేట్లోనే కొద్దిగా నేను మంచి కొన్ని దగ్గర నాకు మంచి సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్లోనే నా రేషియో అనేది ఒకటి పక్కకి తీసిపెట్టాను, దాన్నే రొటేషన్ చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. 4 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను, ఏంటి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా కొండా విజయ్ కుమార్ అనేది నేను అడిగాను. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను 4 సంవత్సరాల తర్వాత, ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అయితే యాక్చువల్గా లాస్ట్ టైం మీకు చెప్పాను రాజకీయాలకు వచ్చేది లేదని చెప్పేసి, బట్ మధ్యలో అనుకున్నాను, ఇప్పుడైతే లేదు, కంప్లీట్ లేదు. ఓన్లీ సర్వీస్తోనే రాజకీయాలకైతే ఇప్పుడైతే ప్రస్తుతం ఆలోచన లేదు. ఒక 5 ఇయర్స్ వరకు రాజకీయాలకు దూరం ఉంటే అంటే రాజకీయాలు అనేది కొద్దిగా కంటే నాకు ఈ సర్వీస్తోనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి ఎక్కడ హ్యాపీ ఉంటే అది అక్కడే మనము ట్రాక్లో పోవాలి కాబట్టి ఈ సర్వీస్తోనే మంచి సంతోషంగా ఉంది కాబట్టి సర్వీస్ ద్వారానే నేను ముందుకు సాగుతున్నాను. సేవా కార్యక్రమాలు చేస్తూ సర్వీస్ చేయాలని చెప్పి చాలామంది రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు ఈ నియోజకవర్గమే కానీ చుట్టుపక్కల, కానీ ప్రజలు కొంతమందిని అరే ఇతను నాయకుడు అయితే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి చూస్తున్న వాళ్ళు, ఎందుకు కాకూడదు? రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, కొండా విజయ్ కుమార్ ఎందుకు పోటీ చేయకూడదు అని నేను అడిగితే ఏం చెప్తారు? ఇది నా ప్రశ్న కాదు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి జనాల ప్రశ్న. అంటే నేను రాజకీయ నాయకులను చూస్తున్నాను, నేను బీ ఓ జర్నలిస్ట్గా 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇందులో అయితే కంఫర్ట్ అనిపిస్తుంది ప్రజెంట్. ఇంకా భగవంతుడు నాకు ఈ రూట్లోనే పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు, చూస్తుంటాను. ఎందుకంటే నేను అటానమస్ గుండేసి నేను అనుకున్నది చేస్తున్నాను. నాకు చాలా సర్వీస్తో ఉంటాను, నాకు ఇప్పుడు అన్నదానం కార్యక్రమాలు కానీ పబ్లిక్ రావడము తిరుపతి దర్శనాలు కానీ ఓకే కంఫర్టే ఉన్నాను. ఇంకా నేను రాజకీయాలకు పోతే నాకు లిమిట్ అయిపోతుందేమో అని చెప్పేసి భయం ఉంది. లిమిట్ అవుతాను, నాకు లిమిట్ కాకుండా నా లెవెల్లో నాకు సర్వీస్ అన్లిమిటెడ్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. చివరిగా ప్రభుత్వాలు కూడా క్రీడాకారుల్ని పట్టించుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పేద క్రీడాకారులు మీ దగ్గరకు వస్తారు, పాపం వాళ్ళు డిస్టిక్ లెవెల్ వెళ్ళాలన్నా స్టేట్ లెవెల్ వెళ్ళాలన్నా లేదన్నా ఇతర దేశాలకు వెళ్ళి ఆడాలన్నా మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు పర్సనల్గా తెలుసు, చాలామంది క్రీడాకారులు గతంలో మాతో చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే యాక్చువల్గా నేను మీ స్పోర్ట్స్ సైడ్ చాలా ఉన్నాను. అంటే ఫస్ట్ నేను ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్, స్విమ్మింగ్ కానీ హాకీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ నాకు అన్నీ టచ్ ఉన్నాయి. ఏంటంటే మ్యాక్సిమం స్పోర్ట్స్తో ఎలా అంటే మనం సక్సెస్ అయ్యేంత వరకు మన ఓన్ ఫండింగే ఉంటుంది, ఎక్కడైనా పేరెంట్సే చేయాలి. కొందరు పేరెంట్స్ పెట్టుకోలేరు, కొందరు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా ఈ ఫైనాన్షియల్లో స్ట్రాంగ్ ఉండకపోవడంతో బ్యాక్ స్టెప్ ఇస్తుంది. అలాంటి వాళ్ళకి అందరికంటే మనము భగవంతుడు ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ లిఫ్ట్ ఇద్దాము. బట్ ఎంతో కొంత ఉన్నంత వరకు మాత్రం చేస్తున్నాను. ముఖ్యంగా నేను హాకీ, తెలంగాణ హాకీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి జాతీయ క్రీడ అయిన హాకీని మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో స్ట్రాంగ్ చేసేసి నేషనల్లో ఒక మంచి పొజిషన్ తీసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడున్న అసోసియేషన్తో కలిసి. చివరిగా చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు, పౌర హక్కుల సంఘాల నాయకులు వచ్చారు, వివిధ కుల సంఘాల నాయకులు వచ్చారు, వీళ్ళందరికీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీ జన్మదినం సందర్భంగా? పాపం వాళ్ళ టైంని వెచ్చిచ్చి ఎంతో దూరం నుంచి కూడా వచ్చారు, ఈవెన్ సంగారెడ్డి అవతల నుంచి కూడా వచ్చారు. నాకు నా జన్మదినం పురస్కరించుకొని నాకు
శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానం నాపైన ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అభిమానం, మీ ప్రోత్సాహం, మీ బ్లెస్సింగ్స్తో నేను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా సేవలో ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరితో నేను కోరుకుంటున్నాను. అంటే కొండ విజయ్ కుమార్ గారిని ఇప్పుడు అందరూ గోల్డ్ మ్యాన్ అని పిలుస్తున్నారు. ఏంటి మీకు ఇష్టమా గోల్డ్ అంటే అట్లా వేసుకోవడం? ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అన్న చెప్పదలుచుకున్నారు ఒక క్లారిటీ. ఏమో ఒక ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళేసి ఒక లొకేషన్లో ఒక గోల్డ్ మ్యాన్ వచ్చాడు. ఇది నాకుంటే పోయి బాగుండే అని అనుకున్నాను. అక్కడ అతనికి ఉన్న క్రేజ్, అతను అంటే తన క్రేజ్ తోటి తనను అట్రాక్ట్ అయిన పీపుల్కి తను మెసేజ్ ఇస్తుంటే చాలా అందరు ప్రతి ఒక్కరూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు తనని. సరే నాకు బి అనిపించింది ఇది ఒకటి ఉంటే బాగుంటుందని. అప్పటి నుంచి నాకు గోల్డ్ అంటే ప్యాషను. సరే భగవంతుంది ఇలా కోరుకున్నా కాబట్టి నేను మీ ట్రాక్లో ఉన్నాను. ప్రెసిడెంట్ మామూలుగా ఉన్న దాంట్లో గోల్డ్ మ్యాన్గా రికగ్నైజ్ అయ్యాను. సరే అది ప్యాషన్ కాబట్టి అది కొందరికి ఇబ్బంది అయినా అందరికీ సంతోషం మాత్రం ఇస్తుంది. సరే నాకు మెయిన్గా నా సంతోషాన్ని నేను చూసుకుంటాను. మిగతా సేవదారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఆ విషయంలో మాత్రం నేను కొద్దిగా నా పర్సనల్గానే ముందుకెళ్తున్నాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మళ్ళీ మీరు సమయం ఇస్తే ఒకరోజు మాట్లాడతాం. ఇదే ఓవరాల్గా కొండ విజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గమే కాదు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను అనుసరిస్తూ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా సాయశక్తులా సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు అండగా ఉండేందుకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కొండ విజయ్ కుమార్ చెప్తున్నారు. అండ్ చివరిగా గోల్డ్ మ్యాన్ అని బాగా ఫేమస్ అయిపోయారు ఈ శేర్లింగంపల్లి కాకుండా చుట్టుపక్కల. అది కొంచెం వ్యక్తిగతంగా నాకు ఇష్టం కాబట్టి ఆ అటైర్ని మెయింటైన్ చేస్తున్నాను తప్ప ఇంకోటి లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అవకాశం వస్తే ఒకవేళ దేవుడు కరుణిస్తే రాబోయే రోజుల్లో చూద్దామని చెప్పి సింపుల్గా దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం.